కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంటున్న వరుస కరోనా మరణాలపై టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ చెల్లించిపోయారు. ఈ మేరకు ఆయన తన ఆవేదనను వ్యక్తం చేస్తూనే రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కదిరి ప్రభుత్వాసుపత్రిలో వెంటిలేటర్, ఐసీయూ పడకలు లేక నిత్యం ఎంతోమంది మృతి చెందుతున్నారన్నారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేతగాని తనంతోనే వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో మృతి చెందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన విధంగా కదిరిలో మృతి చెందిన వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించాలన్నారు. గడిచిన 24 గంటల్లో కదిరి ప్రభుత్వాసుపత్రిలో 10 మంది కరోనా రోగులు మృతి చెందారన్నారు. వారికి 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వెంటిలేటర్, ఐసీయూ సౌకర్యాలను కల్పించాలన్నారు. కదిరి ఏరియా ఆసుపత్రిలో గడిచిన 24 గంటల్లో 10 మంది కరోనా బారిన పడి మృతి చెందడం జరిగింది. ఈ మృతి చెందినటువంటి వాళ్ళంతా కూడా ఐసీయూ సౌకర్యం లేక, ఆక్సిజన్ బెడ్ లేక, సరైనటువంటి వసతులు లేక ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులే. ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ముందు చూపు కొరబడింది. 10 మండలాలకు ఆసరాగా ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్ని 1 సంవత్సరం క్రితం కరోనా వ్యాధి మొదలవుతే, ఈ సంవత్సరంలో కూడా ఆసుపత్రిలో ఐసీయూ సౌకర్యం ఏర్పాటు చేయడంలో ఆదమర్చి నిద్రపోయినటువంటి పరిస్థితి. వెంటిలేటర్స్ కూడా ఉన్నాయి, కానీ ఏర్పాట్లు చేసుకోలేకపోతున్నారు. అంటే ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ప్రజల పట్ల ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని, అసలు ఈ కోవిడ్ అనేది ఏ రకంగా భవిష్యత్తులో దెబ్బతీస్తుందని అంచనాని వేయడంలో విఫలమైందని చెప్పేసి సందర్భంగా ఆరోపిస్తూ ఉన్నాం. అంతేకాదు, ఎవరైతే ఈ రోజున కదిరి ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ పేషెంట్స్గా అడ్మిషన్ తీసుకుని అక్కడ ప్రాణాలు కోల్పోయినారో, ఆ మృతులందరికీ కూడా తిరుపతి రుయా ఆసుపత్రి బాధితులకు ఏ రకంగా అయితే పరిహారం అందజేసినారో, అంతే స్థాయిలో మరణించినటువంటి కదిరి ఏరియా ఆసుపత్రిలో మరణించినటువంటి ప్రతి కోవిడ్ పేషెంట్కు కూడా 10 లక్షల రూపాయలు పరిహారం అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. పరిహారం అందించాలని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ కదిరి డిమాండ్ చేస్తోంది.